पुरनिवास पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ भ्रामरी नाथ कर्तव्यं दैवमानिकम् श्रीशैल पुरनिवास पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ भ्रामरी नाथ कर्तव्यं दैवमानिकम् उत्तिष्ठोत्तिष्ठ गौरीश उत्तिष्ठ नागभूषण उत्तिष्ठ ज्योतिर्लिंगा त्रैलोक्यं पावनं कुरु माता प्रसीद सदया माधुर्यमूर्ते शिवे प्रेमानुराग रंजित पदे वात्सल्य दीप्ते भ्रामरी नाम रूपे श्रीशैलनाथ दयिते तव सुप्रभातम् तव सुप्रभातम् अरविंद लोचने महाद्भुत भ्रामरी नाम युक्ते महामते सर्वजन पूजित पदे श्रीशैलनाथ दयिते दयानिधे सप्तर्षि गणा समुपास्य संध्याम् आकाश सिंधु कमलानि मनोहराणि आदाय तव चरण युगमर्चयितुं प्रपन्नाः श्रीशैल क्षेत्र मूर्ते तव सुप्रभातम् गायन्ति विबुधाः तव नाम स्तोत्रम् पठन्ति प्रमथाः भवनमक चमकम् द्वारे वसन्ति जनास्तव दर्शनार्थम् श्रीशैल क्षेत्र मूर्ते तव सुप्रभातम्। కార్తీక మాసంలో శివాలయంలో మహత్తరమైనటువంటి ఈ ఆవునేతి దీపారాధన ఎవరు చేస్తారో ఇక వారికి పునర్జన్మ ఉండదు గాక ఉండదు. అందుకే రాజుగారు బలవంతంగా చేయించాడు. ఇలా ఇంతమంది చేత చేయించాడు, తాను చేశాడు. చిట్ట చివరికి ఈ జన్మలో కూడా శరీరం విడిచిపెట్టాడు. విడిచిపెట్టగానే ఈసారి ఏం జన్మ వచ్చింది ఆయనకి? బ్రహ్మదేవుడి మనస్సంకల్పం వల్ల పులస్త్యుడు అని ఒక ప్రజాపతి పుట్టాడు. బ్రహ్మ మానస పుత్రులు వీళ్ళు ప్రజాపతులు అంటారు. ఆ పులస్త్య ప్రజాపతికి విశ్రవసుడు అని ఒక కొడుకు పుట్టాడు. ఆ విశ్రవసుడికి ఇలవిల అని ఒక సౌందర్యవతి అయిన భార్య ఉండేది. చాలా అందంగా ఉండేది ఇలవిల. ఈ విశ్రవసుడికి ఇలవిలకి తపశ్శక్తి వల్ల ఒక కొడుకు పుట్టాడు. ఇదిగో ఈ అరిందమ మహారాజు ఈ గుణనీతి అంత పూర్వం వాళ్ళకి కొడుకై పుట్టాడు. ఇలవిలాయా అపత్యంపుమాన్ ఐలవిల, ఇలవిలకు కొడుకు గనక ఐలబిలుడు అన్నారు. అదిగో ఆయనే కుబేరుడు అంటే. అందుకే కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః అని చెబుతున్నాం. వైశ్రవణాయ అని విశ్రవసుని కొడుకు గనక వైశ్రవణుడు అన్నారు. అసలు ఎవడన ఊహించగలడా ఎక్కడి గుణనిధి, ఎక్కడి అరిందమ మహారాజ జన్మ? ఏకంగా మూడో జన్మలో కుబేరుడైపోయాడే వీడు. కుబేరుడై పుట్టి పుట్టగానే వాడు ఈ వైశ్రవణుడు ఐలవిలుడు కాశీక్షేత్రానికి వచ్చేశాడు. అన్నీ విడిచిపెట్టేశాడు. ఈ జన్మలో ఇక పాత జన్మలన్నీ గుర్తున్నాయి. ఇక వద్దు నాకు మరొక సంస్కారం, వద్దు ఈ సంసార బంధాలు, వద్దు వీటిల్లో ఇరుక్కోకూడదనుకున్నాడు. వెంటనే కాశీక్షేత్రానికి వచ్చేశాడు. అత్యంత భక్తితో అనుదినం గంగాస్నానం చేసేవాడు. పావన గంగాస్నానం, గంగా 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 అంటే చాలు, ఆ గంగానది స్వరూపం అయిపోతాడు వాడు. అందుకని అక్కడికి వెళ్ళిపోయి భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని అర్చించేవాడు. పరమేశ్వరార్చన చేసేవాడు అన్నపూర్ణను చూసి తీరాలి కాశీక్షేత్రంలో. అందుకే అసలు అక్కడ ఒక నియమం చెప్పారుండే కాశీఖండంలో, ఏమని? ముందు డుంటి విఘ్నేశ్వరుణ్ణి చూడాలట. ఆయనకి పెద్ద పొట్ట, మండూగ జఠరుడు, ఆయన కప్ప పొట్టలో ఉంటుంది. ఇప్పటికి కూడా గంధ సింధూరం పూసించుతారు. అక్కడ ఎర్రగా ఉంటాడు ఆయన. మొట్టమొదటి ఆలయానికి వెళ్లే ముందు రెండు చెవులకి ఇలా చేతులు జోడించి పుచ్చుకుని ముందు ఎడమ చేతితో కుడి చెవిని, ఆ తర్వాత కుడి చేతితో ఎడమ చెవిని పుచ్చుకోవాలి. పుచ్చుకుని ఆయనకి గుంజిళ్ళు తీయాలి. మోకాళ్ళ నిప్పులు లేనివాడు ఉంటే వద్దులేండి. ఇంతకంతటి ఆరోగ్యం చాలా విచిత్రమైనది కనుక శక్తి ఉన్నవారికే నియమాలు చెప్పారు, అశక్తుడికి అది లేదు. మార్కండేయ పురాణంలో ఏం చెప్పాడు ఆయన?
మర్త్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము పొందిన ఎప్పుడప్పనుల్ అని మదాలస చరిత్రలో చెప్పారు దత్తాత్రేయుల వారు. రోగం పొందినప్పుడు నీ ఇష్టం, కానీ రోగం పొందకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రం చెయ్యవలసినవి చెయ్యాలి. ఆయనకి గుంజీళ్లు తీస్తే చాలా ఆనందపడిపోతాట. అలా నమస్కారం చేసి విఘ్నేశ్వరుడు అనుజ్ఞ పుచ్చుకుని అప్పుడు ముందు అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళాలట. తన భార్య దర్శనం చేసి తన దగ్గరకు వస్తేనే శివుడు ఆనందపడతాడు. పార్వతిని తిట్టి ఆ అయ్యవారి దగ్గరికి వెడితే ఒప్పుకోడండి. ఎప్పుడైనా భార్యని గౌరవిస్తేనే భర్త ఆనందిస్తాడు. వాళ్ళ ఆవిడని తిట్టి ఏమండ మీ ఆవిడ కగితిట్టానండి, మీరు నాకు 1,216 చందా ఇవ్వండి అంటే చందా కదా వాడు, బొంద ఇస్తాడు లాగి. అంచేది ఎప్పుడు కూడా, అంటే నేను చెప్పేది అనుకూలవతులైన దంపతుల గురించి. భార్యాభర్తలు తెగతిట్టుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మొగుడికి వచ్చేస్తున్న ఆనందం, మా ఆవిడ తిట్టావా, అయితే 1,000 నువ్వు 1,216 అడిగితే 10,216 ఇస్తానంటాడు. ఇది కలియుగంలో కొంతమంది లక్షణం. కానీ సహజంగా ఆయన పరమాత్ముడు, వాళ్ళిద్దరూ అభేదం, అర్ధనారీశ్వరులు. కనుక ముందు ఆవిడికి నమస్కారం చెయ్యాలి. నమస్కారం చేసే ముందు కూడా మళ్ళీ నియమం చెప్పారు, ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి నైరుతి మూల లోలార్కుడు అనే పేరుతో సూర్యుడు ఉన్నాడట. శివుడి మీద భక్తితో లోలత్వంతో, లోలత్వం అంటే ఇంక అదే ఉండాలనే కోరిక అన్నమాట, ఆ ప్రీతితో అక్కడికి వచ్చాడు సూర్యుడు, అందుకని లోలార్కుడు అన్నారు. ఆయనకి నమస్కరించి అమ్మవారిని చూడాలి. అక్కడ అమ్మవారిని బియ్యంతో అభిషేకించి ఆ బియ్యం చేతికిస్తారు. ఆ బియ్యం జాగ్రత్తగా పొట్లం కట్టి ఇంటికి తెచ్చి మన బియ్యం డబ్బాలో వేసుకుంటే జీవితంలో బియ్యం లేకపోవడం అనే దారిద్ర్యం రాదు వాడికి, ఎప్పుడు అలాగే ఉంటాయి. మేము ఈ పూట బియ్యం బస్తా వేయించుకోవడం మర్చిపోయాం, డబ్బాలో బియ్యం ఉన్నాయా లేవనుకుంటే ఆ పూటకు కావలసిన కేజీ బియ్యం దొరుకుతాయి అందులో. అంత విచిత్రమైన మహిమ ఉన్నది, నమ్మి తెచ్చుకోవాలి. కానీ అన్నపూర్ణకి భక్తితో నమస్కరించి ఆ తల్లికి కుంకుమ పూజ చేసుకుని అప్పుడు మనం విశ్వేశ్వర ఆలయ ప్రాంగణం దగ్గర అడుగు పెట్టాలి. అక్కడ కూడా మళ్ళీ నియమం చెప్పారండో ఈ పద్మపురాణంలో ఎలా తిరగాలో. అద్భుతంగా పద్మపురాణంలో కూడా శివుడి యొక్క అర్చనా విశేషాలు, దర్శన విశేషాలు చెప్పారు. అందులో సరిగ్గా విశ్వేశ్వరాలయానికి ఎదురుగుండా శనైశ్చరుడు ఉన్నాడు. శనైహి అంటే మెల్లగా, శనైహి చరతి ఇది శనైశ్చర, మెల్లగా పెడతాట వీడి దొంపదగ్గ. ఎంత మెల్లగా నడుస్తాడంటే హైదరాబాద్ ట్రాఫిక్లో ఉంటుందన్నమాట అది. ఎంత వెళ్ళగానో చెప్పారు, ఒక ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లోంచి బయటకు రావడానికి 7.5 ఏళ్ళు పడుతుందట, అందుకే ఏం నడిచిన అన్నారు. అంత వెళ్ళగా నడుస్తాడు కాబట్టి శనైశ్చరుడు అన్నారు ఆయన. Okay.
మనము ఏ కార్యక్రమం చేయాలి అన్నా మన మనస్సు ప్రశాంతంగా ఉండాలి. మనస్సు ప్రశాంతంగా ఉండాలి అంటే మనకి సత్సాంగత్యము అనేది ఎంతో ప్రధానమైంది. ఈ సత్సాంగత్యము అనే దాని గురించి శంకర భగవత్పాదుల వారు ఒక గొప్ప భజగోవింద శ్లోకాల్లో ఒక గొప్ప శ్లోకం చెప్పారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సాంగత్యం కనుక చేసినట్లయితే జీవన్ముక్తే లభిస్తుంది. ఏదో బాహ్యమైన చిన్న చిన్న కోరికలు కాదు, సాక్షాత్తు అత్యంత దుర్లభము. తపస్సు అత్యంతమైన తపస్సు చేస్తే కానీ లభ్యం కానీ జీవన్ముక్తి కూడా లభిస్తుంది. ఏమిటి ఈ యొక్క సత్సాంగత్య ప్రభావము అంటే, మామూలుగా వాస్తవానికి భౌతికంగా కనుక ఈ శ్లోకాన్ని ఆలోచించినట్లయితే, సత్సాంగత్యం చేసినట్లయితే నిస్సంగత్వము కొంచెం సంగ అన్నిటితోటి సాంగత్యం కాకుండా నిస్సంగత్వం లభిస్తుంది. నిస్సంగత్వం కనుక వచ్చినట్లయితే మన లోపల ఉన్న మోహము దూరమవుతుంది. ఎప్పుడైతే మోహము నేను నాది నాకు సంబంధించిన వాళ్ళు అనే మోహం పోతుందో, నిశ్చలమైన తత్వము ఆ పరమాత్మతత్వం పరబ్రహ్మతత్వము తత్వమసి అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యాల అర్థము గోచరిస్తుంది. నిశ్చలతత్వే జీవన్ముక్తి, ఎవరికి వాటి అర్థం గోచరిస్తుందో తత్వం తెలుస్తుందో జీవన్ముక్తి వస్తుంది. అసలు సత్సాంగత్యం అంటే ఏమిటి, ఇంకొంచెం విశేషంగా దీని గురించి ఆలోచిద్దాం. సత్యమైన దాంతో సాంగత్యం. ఈ ప్రపంచంలో సత్యమైంది ఏది, ఈ ప్రపంచంలో సత్యమైంది ఏది అనే ప్రశ్న వేస్తే
మన కంటికి కనిపించే వస్తువులు, ఈ కనిపించే పదార్థాలు, ఈ కనిపించే ప్రపంచంలో సత్యమైంది ఏదీ లేదు, అన్నీ అసత్యాలే. ఇవాళ ఉన్నది రేపు ఉండదు. ఇవాళ ఇక్కడ కనిపించింది ఓ 100 సంవత్సరాల తర్వాత, 1000 సంవత్సరాల తర్వాత అక్కడ ఉండదు. కానీ సర్వవ్యాపకమైన పరమాత్మ సత్యము, ఆయన ఏది ఉన్నా లేకపోయినా ఆ ప్రదేశంలో ఆయన ఉంటాడు. ఇది పరమాత్మ తత్వము. ఎవడైతే సత్యమైన పరమాత్మతోటి సాంగత్యం చేస్తాడో, సత్సంగత్వే నిస్సంగత్వం, పరమాత్మతోటి సాంగత్యం చేసిన వాడికి సాంగత్యం చేయడానికి ఇంకో విషయం లేదు ప్రపంచంలో, ఎందుకంటే వాడు కాంతి ఇంకోటి లేదు. నిస్సంగత్వే నిర్మోహత్వం. ఎప్పుడైతే మన లోపల వేరే వస్తువుతోటి సాంగత్యమే చేయటం లేకపోతే, నాకు సంబంధించిన వాళ్ళు, నా మిత్రులు, నా బంధువులు, నా వస్తువు అనే మోహం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం పరమాత్మ మాత్రమే ఉంటాడు. నిర్మోహత్వము అనేది వస్తుంది. నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఎవడికి మోహమే లేదో వాడు చలించకుండా ఉండే పరమాత్మతత్వం అదే నేనై ఉన్నాను అనే విషయాన్ని గ్రహిస్తాడు. ఈ నిశ్చలతత్వము ఎవడికి వచ్చిందో వాడే జీవన్ముక్తుడు. అలాంటి స్థితిలో ఉండేవాడే జీవన్ముక్తుడు. బాగుంది. అయితే సత్సాంగత్యం చేయాలి అంటే కొంత వైరాగ్య భావన ఉండాలి. అంటే ఎంతసేపు ఉన్నా మెటీరియలిస్టిక్గా ఆలోచిస్తూ, భౌతికంగా నేను జీవించడానికి ఏమిటి, ఈ పరిస్థితి ఏమిటి అని ఆలోచించకుండా కొంచెము అంతర్ముఖమై కాస్త వైరాగ్యం తెచ్చుకోవాలి ప్రపంచము యొక్క విశేషాల పట్ల. అది తెచ్చుకుండేది కాదు, స్వతహాగా లోపల కలగాలి. ఈ వైరాగ్యం కలగాలి అంటే భజగోవింద శ్లోకాలు ఎంతైనా సహకరిస్తాయి. ఏమిటయ్యా అంటే, మా కురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలహ సర్వం మాయామయమిద అఖిలం హిత్వా బ్రహ్మపదంతం ప్రవిశ విదిత్వా. మా కురు ధనజన యవ్వన గర్వం, ప్రతివాడు లోపల అనుకుంటాడు నా దగ్గర ధనముంది, నా దగ్గర జనమున్నారు, నా దగ్గర యవ్వనముంది అనే గర్వానికి పోతాడు. కానీ హరతి నిమేషాత్ కాలహ సర్వం, ఒక నిమేష సమయంలో ఇవన్నీ పోతాయి. ఎందుకయ్యా ఒక నిమేష సమయంలో ఇవన్నీ పోతాయి అంటే, మనకంటే ముందే మహామహా చక్రవర్తులు, అనేకమైన కోట్లు కోట్లకి కోట్లు చూసిన వాళ్ళు, ధనాన్ని చూసిన వాళ్ళు, ఆ జనాన్ని చూసిన వాళ్ళు, బలాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూలో ఏ ఒక్కడూ ఈరోజు లేడు. వాళ్ళు ఎప్పుడైతే అశాశ్వతము అనే విషయం మనకు తెలిసిందో, మన దగ్గర ఉన్న ఈ కొద్దిపాటి ధనజన యవ్వనాలు అనేవి కూడా అశాశ్వతమే. ఇవన్నీ ఒక నిమేష కాలంలో పోతాయి. ఎందుకు? మాయామయమిదాఖిలం హిత్వా, ఈ భూమి అంతా మాయతోటి కూడుకొనుంది. ఏదో సత్యంగా మనకి గోచరిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ సత్యమైంది ఏదీ లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రహ్మపదంతం ప్రవిశ విదిత్వా, ఆ సర్వవ్యాపకమైన పరబ్రహ్మతత్వాన్ని పొందాలి. ఈ పరబ్రహ్మతత్వాన్ని ఎప్పుడైతే మనం పొందగలుగుతామో, ఎప్పుడైతే నిరంతరము గోవిందుణ్ణి స్మరిస్తూ ఉంటామో, మనకి అంత్యకాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ భగవత్ సాన్నిధ్యం లభిస్తుంది, లేదా జీవన్ముక్తి, బతికుండగానే ముక్తి కూడా లభిస్తుంది. కాబట్టి సత్సాంగత్యము అనేది రావాలి అంటే వైరాగ్యము రావాలి. ఈ వైరాగ్యము సత్సంగానికి బాగా తోడ్పడేది భజగోవింద శ్లోకాలు. హరి ఓం తత్సత్. ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానవీడే గణేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరంగై విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మల్దనం మల్దయంతం మహామల్దలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీ
ఈశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్థదేహం గిరౌ సంస్థితం సర్వదా సన్నిగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాం భోజనం రాయ కామం దధానం బలివర్ధయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే శరచంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే స్వయం యః ప్రభాతే నరశూలపాణే పఠేత్ స్తోత్రరత్నం ద్విహ ప్రాప్య రత్నం సుపుత్రం సుధ్యానం సుమిత్రం కళత్రం విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి శ్రీవుష్ట్రవాహన సులక్షణ లక్షితాంగ శ్రీవీరధీర హనుమాన్ తవ సుప్రభాతం పంచాననస్య భవభీతిహరస్య నామ పాదాబ్జ సేవన పరస్య పరాత్పరస్య శ్రీ అంజనా ప్రియ సుతస్య సువిగ్రహస్య శ్రీవీరధీర హనుమాన్ తవ సుప్రభాతం గంధర్వయక్ష భుజగాదిప కిన్నరాశ్చ ఆదిత్య విశ్వవసు రుద్ర సువర్ష సంఘాః సంకీర్తయంతి తవ దివ్య సునామ పంక్తిం శ్రీవీరధీర హనుమాన్ తవ సుప్రభాతం శ్రీ గౌతమీ చ్యవన తుంబుర నారదాత్రీ మైత్రేయ వ్యాస జనకాది మహర్షి సంఘాః గాయంతి హర్ష భరితాస్తవ దివ్య కీర్తిం శ్రీవీరధీర హనుమాన్ తవ సుప్రభాతం భృంగావళీ చ మకరందర సంపివేద్వై పూజంత్యుతార్ధ మధురం చరణాయుధాశ్చ దేవాలయే గణ గభీర సుసంఖ ఘోషః
నిర్జంతి వీర హనుమాన్ తవ సుప్రభాతం పంపా సరోవర సుపుణ్య పవిత్ర తీర్థ మాదాయ హేమ కలశైశ్చ మహర్షి సంఘాః తిష్టంతి త్వచ్చరణ పంకజ సేవనార్థం శ్రీవీర ధీర హనుమాన్ తవ సుప్రభాతం హనుమంతుడు బుద్ధిశక్తికి ప్రతీక. అందువలనే ఆయన్ని అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశానం జ్ఞానినామగ్రగణ్యం అని చెప్పి జ్ఞానినామగ్రగణ్యుడు అని చెప్పి చెప్పుకుంటాం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని ప్రార్థిస్తాం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఆయన్ని మనం బుద్ధిమతాం వరిష్ఠునిగా జ్ఞానినాం అగ్రగణ్యునిగా స్తుతిస్తూ ఉంటాం. నిజంగా అంతటి బుద్ధిమతాం వరిష్ఠుడు జ్ఞానినాం అగ్రగణ్యుడా అని చెప్పి మనం ఆలోచిస్తే అంతటి జ్ఞాని అనే విషయము మనకి సుస్పష్టమవుతుంది. అసలు జ్ఞాని అనే దాన్ని దేని బట్టి చెబుతాము అనంటే వాక్కుని బట్టి చెబుతాం. ఎవరికైనా సరే లోపల ఎంత ప్రజ్ఞ ఉన్నా అది వాక్కు ద్వారా బయటపడితేనే వాళ్ళు గొప్ప ప్రజ్ఞాశాలు అని చెప్పి మనం గ్రహించగలుగుతాం. అటువంటి అద్భుత వాక్శక్తి కలిగినటువంటి హనుమంతుడు. అతి రూపవతి సీత అతి వాంగ్నిపుణ కపిహి అన్నారు. సీత అమ్మవారంత అందగత్తె లేదట, హనుమంతుడంత మాటకారి లేట. ఈ విషయం ఎవరో కాదు, సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడు అయినటువంటి శ్రీరామచంద్రుడే ప్రథమ దర్శనంలోనే చెబుతాడు. సీతామ్మవారిని వెతుక్కుంటూ వస్తున్నటువంటి సమయంలో పంపాసరస్ తీరంలో హనుమంతుడు రామలక్ష్మణుల్ని చూస్తాడు. సుగ్రీవుని ఆజ్ఞ మేరకు అక్కడికి వెళతాడు. అక్కడ రామలక్ష్మణుల్ని గురించి కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ఆ ప్రశ్నలు విని శ్రీరామచంద్రుడు ఆశ్చర్యచకితుడవుతాడు. లక్ష్మణుడితో అంటాడు, నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణః నా సామవేద విదుషః శక్యమేవం విభాషితుం. లక్ష్మణ, ఋగ్వేదమంతా వచ్చినటువంటి వాడు, యజుర్వేదమంతా తెలిసినటువంటి వాడు, సామగాన విధానం ఎరిగినటువంటి వాడు మాత్రమే ఇలా మాట్లాడగలడు. సకల వ్యాకరణ శాస్త్రజ్ఞుడైనటువంటి వాడే ఇంత సుస్పష్టంగా ఏ వ్యాకరణ దోషము లేకుండగా మాట్లాడగలిగాడు, కాబట్టి ఇటువంటి వాడు ఎవరయ్యుంటాడు అని చెప్పి లక్ష్మణుడితో అంటాడు. కాబట్టి హనుమంతుడు ఎంతటి ప్రజ్ఞాధురీయుడో శ్రీరామచంద్రుని యొక్క వాక్యాల్లోనే మనకు తెలుస్తుంది. ఆయన ప్రతి చోట మాట్లాడిన ప్రతి మాట అంత విలువైనటువంటిదే. కాబట్టే ఆయన జ్ఞానినాం అగ్రగణ్యుడు, బుద్ధిమతాం వరిష్ఠుడు, అతి వాంగ్నిపుణ కపిహి అని చెప్పి కీర్తింపబడ్డాడు. హనుమంతునికి ఇష్టమైన పేర్లలో చాలా ఉన్నాయి పేర్లు. హనుమంతుడు అనేదే చాలా ఇష్టమైనది. హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ అని చెప్పి తాను హనుమంతుణ్ణి అని గర్వంగా చెప్పి